हेलो गाइस, नेम मी साई कृष्ण एंड वेलकम बैक टू आवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट। गाइस ना मुंदु मीरु चूडोच्चु काटन कैंडी मेकिंग मिशीन अयिते उंदन्नमाट। अंटे तेलियनि वाळ्ळ कोसम चेप्तुन्ना, ई मिशीन नि यूज चेसि मनमैते पीचु मिठाईनि तयारु चेयोच्चु। सो पीचु मिठाई अंटे प्रति ओक्करिकि तेलिसिंदे मनलो। ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా, రీసెంట్లీ మనం బీర్ తో పీచు మిఠాయిని తయారు చేశాం కదా, సో ఈ రోజు వచ్చేసి ఎటువంటి లిక్విడ్ ఐటెం అయితే యూజ్ చేయడం లేదు, మనం యూజ్ చేయబోతున్నాం మనందరి ఫేవరెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ని। సో ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ని యూజ్ చేసి మనం ఈ రోజు పీచు మిఠాయిని అయితే తయారు చేయబోతున్నాం। సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది, కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ లో గనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। सो लेट చేయకుండా फटाफट ఈ డైరీ మిల్క్ పీచు మిఠాయిని అయితే తయారు చేసేద్దాం। सो మనం పీచు మిఠాయిని తయారు చేసే ఈ మెషిన్ గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది। ఆ తర్వాత దీని కింది నుంచి మనకు హీట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట, మంట అనేది రావడం జరుగుతుంది, మంటకు ఈ ప్లేట్ వచ్చేసి హీట్ అవుతుంది। సో దీని లోపల మనం దేంతోనైతే పీచు మిఠాయిని తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఐటెం అయితే వేయాల్సి ఉంటుంది। ఆ ఐటెం దీని లోపల వేసి జస్ట్ మనం దీన్ని రొటేట్ చేసాం అనుకోండి, సేమ్ టు సేమ్ మన గాంధీ తాత ఒక ఫోటోలు ఉంటాడు కదా, బట్టలు నేస్తూ ఉంటాడు, అలా అయితే వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట। దీన్ని తింపే కొద్దీ ఇది రొటేట్ అవుతుంది, అండ్ ఇక్కడ కింద ఏవైతే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో దీనిపైన, దీని లోపల నుండి పీచు మిఠాయి బయటకు అయితే వస్తుంది అన్నమాట, దీంట్లో స్ప్రెడ్ అయిపోతుంది। సో దాన్ని ఒక స్టిక్కి మనం కంప్లీట్గా రొటేట్ చేసుకున్నట్లయితే అదే పీచు మిఠాయి। సో ఈ వీడియోలో మనం చక్కెరని యూజ్ చేయకుండా సంథింగ్ డిఫరెంట్గా ఈ డైరీ మిల్క్ని అయితే యూజ్ చేస్తున్నాం। సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం రెండు రకాలుగా ట్రై అయితే వేయబోతున్నాం అనమాట, అదేలా అంటే ఫస్ట్ మనం దీంట్లో డైరెక్ట్గా డైరీ మిల్క్ని అయితే వేయబోతున్నాం, దీంతోనే మేబీ అవుతుంది అనుకుంటున్నా। ఒకవేళ దీంతో డైరెక్ట్గా మనకు పీచు మిఠాయి రెడీ కాలేదనుకోండి, చక్కెరలో దీన్ని మిక్స్ చేసి మనమైతే తయారేద్దాం, చక్కెర వేస్తే ఖచ్చితంగా అవుతుంది। సో చక్కెరలో ఈ డైరీ మిల్క్ని మిక్స్ చేసి మనం పీచు మిఠాయి అయితే తయారేద్దాం, ఫస్ట్ డైరెక్ట్గా టెస్ట్ చేస్తున్నాం। గ్యాస్ని అయితే స్టార్ట్ చేసేసాం, ఇప్పుడు కింది నుంచి హీట్ అయితే వస్తుంది, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఓపెన్ చేస్తున్నా, ఇది ఎండకు మొత్తం మెల్ట్ అయిపోయింది ఆల్రెడీ। మొత్తం మాడిపోతుంది, డైరెక్ట్గా మనం దీంట్లో చాక్లెట్ని వేసినట్లయితే అది వర్క్ అవుతలేదు। గైస్ చాలాసేపు ట్రై చేసాం, ఇది వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు, మనం డైరెక్ట్గా దీంతో వేసినట్లయితే నాట్ వర్కింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన దగ్గర ఉన్న ఇంకా చాలా చాక్లెట్లు ఉన్నాయి, వీటన్నిటిని ఫస్ట్ మెల్ట్ చేద్దాం, మెల్ట్ చేసిన తర్వాత దాన్ని అంటే లిక్విడ్ ఫామ్లోకి తీసుకున్న తర్వాత చక్కెరలో మిక్స్ చేసి దీంట్లో అయితే వేద్దాం, అప్పుడు కాటన్ క్యాండీని తయారయ్యడానికి ట్రై చేద్దాం। సో ఫస్ట్ అయితే ఇవి చాక్లెట్స్ అన్నింటిని మెల్ట్ చేద్దాం। కుకింగ్ వీడియోలు చేయక, క్యాంపింగ్ వీడియోలు చేయక ఎన్ని రోజులు అవుతుంది, ఇట్లా వండుతుంటే సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది ఈరోజు। అసలు మేము ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు వచ్చేసి ప్లేన్ తీసుకొచ్చేది ఉండే, జింగిడీలు అన్నీ మేము ఇత్తులు వచ్చినాయి, ఇత్తులు ఏవట్టుకోంత అది తట్టుకుంటుంది అది। గాయస్ మీరు ఇక్కడ చూడవచ్చు మన డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చేసి ఈ విధంగా మెల్ట్ అయితే అయిపోయాయి। సో ఇప్పుడు దీంతో కాటన్ క్యాండీని ఆరామ్సే తయారు చేయొచ్చు। సో ఇప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ని మన కాటన్ క్యాండీ మిషన్కి అయితే పెట్టేద్దాం। సో ఇప్పుడు వచ్చేసి మన యాజ్ యూజువల్ లాగానే కాటన్ క్యాండీని తయారు చేస్తున్నాం, ఫస్ట్ కొద్దిగా చక్కెర అయితే వేయాల్సి ఉంటుంది, చక్కెర వేసినట్లయితేనే కాటన్ క్యాండీ తయారవుతుంది। సో ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే కాటన్ క్యాండీకి మనం ఈ డైరీ మిల్క్ మిక్చర్ ఏదైతే ఉందో మనం ఏదైతే రసంలాగా తయారు చేసామో దీన్ని అయితే యాడ్ చేసేద్దాం, సో అప్పుడు మనకు డైరీ మిల్క్ కాటన్ క్యాండీ వచ్చేసి బయటకు వస్తుంది, అప్పుడు దాన్ని టేస్ట్ చేద్దాం।
వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. మన ఫైనల్ డైరీ మిల్క్ కాటన్ క్యాండీ వచ్చేసి ఒక లేయర్ లాగా అయితే దీన్ని బయట తీసినాం. ఇక డైరీ మిల్క్ కాటన్ క్యాండీ మీకు చూడడానికి ఇది నాకు తెలిసి వైట్ కలర్లో కనిపిస్తుంది, లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కావచ్చు. దీనికి రీజన్ ఏంటి అంటే మనం వాటర్లో కొద్దిగా చక్కెర వేసి దీన్ని మొత్తం మిక్స్ చేసినాం కదా, మేబీ దానివల్ల కావచ్చు. సో ఇప్పుడైతే దీన్ని ఒక్కొక్కరి ఒక్కొక్కరిగా టేస్ట్ చేసి రియాక్షన్ అయితే చెప్తాం మీకు. సో ఇదొచ్చేసి మనం స్టార్టింగ్లో కొద్దిగా చక్కెర కొద్దిగా డైరీ మిల్క్తో వేసింది, అండ్ నా చేతిలో ఉన్నది ప్యూర్ డైరీ మిల్క్ది. సో ఫస్ట్ వచ్చేసి కొద్దిగా చక్కెర కొద్దిగా డైరీ మిల్క్ దాన్ని అయితే టేస్ట్ చేస్తున్నాం. ఎట్లుందా టేస్ట్? జర డైరీ మిల్క్ లెక్కలు ఉంది అంతే, మొత్తం ప్యూర్ డైరీ మిల్క్ లేదుగా, ఎందుకంటే దాంట్లో కొద్దిగా చక్కెర మిక్స్ చేసినాం అనమాట దానివల్ల. మతిన్ సూపర్ ఉంది, చక్కెర దానికంటే కొంచెం మంచిగా ఉంది. సో టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది, అంటే మనం నార్మల్గా చక్కెర ప్యూర్ చక్కెరతో చేసుకున్న దానికంటే ఈ డైరీ మిల్క్ మిక్సీ అయితే కొద్దిగా టేస్ట్ వేరే ఉంది. నీకు ఎట్లా అనిపించింది? డైరీ మిల్క్ లేదని కొత్తుందా అప్పచెల్లి? నాకేది నాకేంటి కవర్లు అన్నీ. సో ఇదొచ్చేసి మనం చక్కెర అండ్ అది మిక్స్ చేసింది కదా డైరీ మిల్క్. సో ఇప్పుడు ప్యూర్ డైరీ మిల్క్ అని అయితే ఇస్తున్నా. తిని రియాక్షన్ చెప్పు. దీనికి దీనికన్నా కొంచెం తేడా ఎక్కువ ఉంది, ఇంకా ఈ డైరీ మిల్క్ లెక్కలు ఉంది. ఇంకా అదే సేమ్ డైరీ మిల్క్ ఇది. నేను దీంట్లో కొద్దిగా ఒక 20% డైరీ మిల్క్ టేస్ట్ వచ్చింది, బట్ దీంట్లో ఒక 80% డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది. ఏటా సో మొత్తం ఈ డైరీ మిల్క్ తయారు చేయడానికి మీరు చూడవచ్చు మిషన్ వచ్చేసి ఏ విధంగా అయిపోయిందో. డైరీ మిల్క్ కాటన్ క్యాండీ వచ్చేసి తయారు చేస్తే ఈ విధంగా అవుతుంది అన్నమాట మిషన్. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. డైరీ మిల్క్తో కాటన్ క్యాండీని తయారు చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ బాగా వచ్చిందనుకోండి, మనం రీసెంట్లీ బీర్తో తయారు చేసినాక కాటన్ క్యాండీని నెక్స్ట్ ఒక మందు బాటిల్ అయినా వైన్ బాటిల్ అయినా తెచ్చి దాంతో అయితే తయారు చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.